హాయ్ సో మొబైల్లో మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వ్యానిష్ మోడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సో అది ఏ విధంగా ఎనేబుల్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇదేంటంటే మనకి వ్యానిష్ మోడ్ అనేది డిసపేరింగ్ మెసేజెస్, సో మనం ఎవరైనా మ్యాచ్ చాట్ చేసేటప్పుడు ఏంటంటే మెసేజెస్ అనేవి సో డిసపేరింగ్గా అయిపోవచ్చు అండ్ ఎవరికి కనిపించకుండా మనం ఏంటంటే చాట్ చేసుకోవచ్చు సీక్రెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి నేను ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మెసేజ్ క్లిక్ చేయగానే ఇప్పుడు నార్మల్గా మీరు ఎవరితోనైనా మెసేజ్ పెట్టినప్పుడు అంటే చాట్ చేసేటప్పుడు సో మెసేజెస్ అనే మనకి ఏంటంటే ఇన్బాక్స్లో అయితే కనిపిస్తాయి. అలా కాకుండా మీరేంటంటే మీరు పెట్టే మెసేజ్ అనేవి ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా ఏంటంటే వ్యానిష్ మోడ్ ఆప్షన్ ద్వారా మనం ఏంటంటే సో డిసపేరింగ్ మెసేజెస్ అనేవి మనం సెండ్ చేసి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అండ్ ఆల్సో ఇవి ఎవరికి డిస్ప్లే కావు మెసేజెస్ అనేవి చాట్ హిస్టరీ కూడా, ఇవి నార్మల్ మెసేజ్. ఇప్పుడు వ్యానిష్ మోడ్ అనేది మనం ఎలా యాక్టివేట్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే మనం చూడండి అన్సెండ్ అంటే మనం పెట్టిన మెసేజ్ అన్సెండ్ అవన్నీ చేయొచ్చు. ఇటు వ్యానిష్ మోడ్ మీరు ఎనేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఉంది కదా దాన్ని పైకి లాగండి, అంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో పైకి ఇలా మనం ఏంటంటే స్క్రోల్ డౌన్ చేస్తే మనకి వ్యానిష్ మోడ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా జస్ట్ మీరు ఆ చాట్కి ఇక్కడ కనిపిస్తుంది గెస్టర్ కనిపిస్తుంది కదా, అలా పైకి అంటే మీ యొక్క చాట్ ఎవరైతే మెసేజ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి మనం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ అప్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఇలా చేయగానే మనకి ఏంటంటే వ్యానిష్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏమైనా మెసేజెస్ అనేవి పెడితే మనకి ఏంటంటే డిసపేరింగ్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చూడండి, సీన్ మెసేజెస్ విల్ డిసపేర్ వెన్ యూ క్లోజ్ ది చాట్, అంటే మీరు చాట్ ఓపెన్ చే క్లోజ్ చేయగానే ఈ మెసేజెస్ అనేవన్నీ డిసపేర్ అయిపోతాయి. సో మీకు చాట్లో ఏ మెసేజెస్ పెట్టినా అదేంటి కనిపించదు. సో వాళ్ళకి పెట్టినట్టు మనకి మెసేజెస్ అయితే చూపించవు. మళ్ళీ మనం వ్యానిష్ మోడ్లోకి వెళ్ళి చూసుకుంటే మనకి ఏంటంటే వాళ్ళ చాట్ హిస్టరీ అంతా సేఫ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టాను కదా, సో ఇప్పుడు టర్న్ ఆఫ్ చేశాను, చేయగానే ఇక్కడ చూడండి ఏమీ లేదు. కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా కిందన C1 డిసపేరింగ్ మెసేజ్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయగానే మనకి డిసపేరింగ్ మెసేజెస్ అయితే మనం ఈజీగా చూడొచ్చు. అదర్వైజ్ మనకేంటంటే ఏ మెసేజెస్ పెట్టినా మనకేంటంటే ఏవి కనిపించవు. సో వ్యానిష్ మోడ్లో సో కనిపిస్తుంది కదా ఇలా బ్లాక్ స్క్రీన్తో మనకైతే వ్యానిష్ మోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది గాయస్. సో ఇక్కడ ఏంటంటే మనం మెసేజ్ టైప్ చేస్తాము, సో ఇలా లాట్ ఆఫ్ మెసేజెస్ అయితే మనం సో సెండ్ చేయొచ్చు. సో ఇలా చాట్ చేసుకోవచ్చు సీక్రెట్గా. సో దీనివల్ల చాలా యూజ్ అండ్ బెనిఫిట్ అందరికీ తెలుసు. అండ్ ఈ వ్యానిష్ మోడ్ గురించి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్గా అంటే డీటెయిల్గా తెలియాలనుకుంటే నేను ఆల్రెడీ వ్యానిష్ మోడ్ గురించి అయితే ఇంకో వీడియో చేశాను. సో మీరు వ్యానిష్ మోడ్ ఎంజే కిషోర్ అని సెర్చ్ చేయగానే మీకు ఆ వీడియో అవైలబుల్ ఉంటుంది, వన్స్ ఇక్కడ చెక్ చేయండి గైస్. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే చూడండి నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను కదా, సో ఇలా స్క్రోల్ డౌన్ చేయగానే మనకి వ్యానిష్ మోడ్ బ్లాక్లో వస్తుంది. ఇక్కడ టర్న్ ఆఫ్ వ్యానిష్ మోడ్ అని ఉంది కదా, సో టర్న్ ఆఫ్ వ్యానిష్ మోడ్ అని మీరు క్లిక్ చేయగానే మీకు ఏంటంటే వ్యానిష్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే నార్మల్ షార్ట్గా అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ కీ స్మైలింగ్.